అందరికీ నమస్కారం నేను మీ హోతా పద్మినీదేవిని నేను మీకు వినిపించబోతున్న నవల పేరు పద్మవ్యూహం ఈ నవల ఎంఎస్కో ప్రచురణ సంస్థ వారు డైరెక్ట్ నవలగా ప్రచురించారు ఇంకా నవల్లోకి వెడదాం ఇది నీతో కలిసి గడిపే చివరి సాయంత్రం అన్నాడు అభిషేక్ చివ్వున తలెత్తింది వైష్ణవి ఆ విశాలమైన కళ్ళల్లో నీళ్లు ఎరుతుండగా అంటే అంది రేపే నేను అమెరికా పెడుతున్నాను కొద్ది రోజుల కిందట అతను తన ఫ్యాక్టరీ విస్తృతపరుచుకోవడానికి మిషనరీ కొనడానికి అమెరికా పెడుతున్నానని చెప్పడం గుర్తొచ్చింది వైష్ణవ్కి కానీ అతను అంత త్వరలో అది రేపే పెడుతున్నాడంటే ఆమె మనసులో ఏమోలో ఏర్పడిన చిన్న బెంగ మనసంతా ఆక్రమించుకుంది నిన్ను ఒక్కరోజు కూడా చూడకుండా ఉండలేను అలాంటిది రెండు నెలలు నీకు దూరంగా ఉండాలంటే అమ్మో నా వల్ల కాదు అతను తదేకంగా తమకంగా ఆమె ముఖంలోకి చూస్తూ అన్నాడు ఆ కళ్ళల్లోకి సూటిగా చూడలేకపోతోంది వైష్ణవి ఏదో మైమరపు మనసులో వింత అలజడి భాష కందని భావం తియ్యని అనుభూతి ఇంకా నీకు దూరంగా ఉండడం నాకు సాధ్యం కాదు వైష్ణవి అభిషేక్ స్వరం భావోద్వేగంతో వెనకింది డాడీతో ఈరోజే చెప్పేస్తాను ఏమని అడగలేదు వైష్ణవి కానీ ఆమె కళ్ళు అడిగాయి మన ప్రేమ విషయం నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించుకున్న విషయాన్ని చెప్తాను మీ నాన్నగారు అంగీకరిస్తారా వైష్ణవ మనసులో లక్ష భయాలు కోటి సందేహాలు మా నాన్నగారి సంగతి నీకు తెలియదు నా ఇష్టాన్ని ఆయన ఎప్పుడూ కాదనలేదు ఇప్పుడు కూడా కాదనరు నాకు తెలుసు ఒకవేళ అంగీకరించకపోతే ఎదురు తిరుగుతాను పాట్లాడతాను అప్పటికీ అంగీకరించకపోతే ఆ ఇంట్లో వచ్చేస్తాను నిన్ను పెళ్లి చేసుకుంటాను ఆస్తి మొత్తం ఆయన్నే అనుభవించని నాకున్న క్వాలిఫికేషన్స్ నాకు ఏదో ఒక ఉద్యోగాన్ని సంపాదించి పెట్టకపో మనం సుఖంగా బతుకుతాం అన్నాడు అభిషేక్ కానీ అభిషేక్ మీరు తన మనసులోని సందేహాన్ని ఎలా వ్యక్తం చేయాలో తెలియని వైష్ణవి ఆగిపోయింది నేను నిజంగా నిన్ను ప్రేమిస్తున్నానా అని నీ సందేహం అవునా వైష్ణవి తలదించుకుంది ఒక ఆడపిల్లగా నీ భయాలు సందేహాలు నాకు తెలుసు వైష్ణవి నువ్వు నన్ను అనుమానించడం సహజమే నమ్మకం లేనిది మీపై కాదు నా అదృష్టం మీద నాకే నమ్మకం లేదు మీతో ఏ విషయంలోనూ సరితోగని నన్ను మీరు పెళ్లి చేసుకోవడం జరిగేదనా మీరక్కడా నేనక్కడ నువ్వు నా అంతస్తుకు చేరుకోలేవు నేనే నా అంతస్తుని వదులుకుని నీ కోసం దిగొస్తే మన పెళ్లి జరుగుతుందిగా స్టేటస్ని నిలుపుకోవడం కోసం పుడితే అది ప్రేమే కాదు తన కోసం అవసరమైతే తండ్రిని కూడా వదులుకుంటానంటున్నా అభిషేక్ వైపు మెరిసే కళ్ళతో చూస్తోంది వైష్ణవి అంతలోనే ఆ కళ్ళల్లో నుంచి రెండు కన్నీటి చొక్కలు జారి చంపలపై పడ్డాయి ఏ పిచ్చి ఏమిటది ఏడుస్తున్నావా చెయ్యి జాపి చూపుడు వేలతో ఆ కన్నీటిని విదిలించాడు అభిషేక్ ఎందుకు ఏమీ లేదు వైష్ణవి కన్నీళ్లల్లో నుంచి చిన్నగా నవ్వింది చెప్పు నేను నిన్ను ఏమైనా బాధ పెట్టానా కాదు రెండు నెలలు మిమ్మల్ని చూడని బాధ అనిపించింది ప్రతి నాలుగు రోజులకి ఫోన్ చేస్తాను ప్రతి వారం ఒక ఉత్తరాన్ని రాస్తాను ఇంకా చిరునవ్వుతో అడిగింది రెండు నెలల తర్వాత నేను రాసిన ఎనిమిది ఉత్తరాలకి సమాధానం నీ ఒడిలో పడుకుని నీ చేత చదివించుకుంటాను ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంటూ అన్నాడు అతని చేతిలో తన చెయ్యి ఆ నులువచ్చని స్పర్శతో ఆమెలో చిత్రమైన అలసిడి అతను ఆమె చేతిని తన పెదవులు కానించుకుని వదిలేశాడు క్షణంలో సేపు అతని పెదవులు స్పృశించిన తన చేతిని ప్రియంగా తన పెదవులు కానించుకుందామే బెళ్ళలు ఓడిపోతున్న ఆ ఇంటి గోడలు పెంకులు పైకప్పు ఆ ఇంట్లో ఒక వారగా వేసి ఉన్న కుక్కి మంచంలో పడుకునున్న వృద్రాలు వంటి మీద ఉన్న చివికిన దొప్పటి ఆ ఇల్లు చూస్తే ఆ ఇంటి పరిస్థితి ఏమిటో చెప్పచ్చు బామ్మ మంచం పక్కనే నేల మీద పరిచిన చేపల మీద ఉన్నారు హరి వైష్ణవి పదకొండేళ్ల హరి నిద్రలో నవ్వుకుంటున్నాడు వైష్ణవికి నిద్ర పట్టడం లేదు ఆ సాయంకాలం అభిషేక్కి తనకి మధ్య జరిగిన సంభాషణని మననం చేసుకుంటున్న ఆమె మనసులో వేణతంత్రుల్ని లాగి వదిలినప్పుడు కలిగే ప్రకంపనలు కలిగాయి అభిషేక్ ఆమె పెదవులు తీయగా ఉచ్చరిస్తున్నాయి ఆమె గుండె కొట్టుకునే శబ్దంలో అతని పేరు వినిపిస్తోంది ఎదలోతుల్లో ఆ పేరు ప్రతిధ్వనిస్తోంది ప్రేమ ప్రేమ అనే ఆ రెండు అక్షరాల్లోనూ ఎంత తీయదనం భాష కందని భావం అభిషేక్ స్వరం ఆమె చెవుల్లో కొఖోవలాడుతోంది నేను పెళ్లి చేసుకుంటాను వైష్ణవి వైష్ణవ్ గుండె జల్లు మంది ఆర్నవమైన ఆనందం గుండె తలుపులను తెరుచుకుని పెదవులపైకి వచ్చింది అంతలోనే ఏదో సంశయం సాయంకాలం అతనితో తను సంభాషించడం అతను తనని పెళ్లి చేసుకుంటానండడం ఇవన్నీ నిజమేనా లేక తను కలకంటోందా రాజకుమారుడు లాంటి అభిషేక్ ఎక్కడ ఒక పూట తింటే మరో పూట పసుపుపడుకునే తనెక్కడ నక్కకి నాగలాకానికి ఉన్నంత తేడా ఉంది తమిద్దరికి అభిషేక్ తనని పెళ్లి చేసుకుంటానన్నా నిజమేనా వైష్ణవి అప్రయత్నంగా చెయ్యెత్తి చూసుకుంది అతని పెదవుల స్పరిశ తన చేతివేళ్లపై ఇంకా ఉన్నట్టే ఉంది ఆ స్పరిశ తను కలగండం లేదని చెప్తోంది వైష్ణవ చెంపలపై కెంజాయి కాంతులు ప్రతిఫలిస్తుండగా కళ్ళ ముందు అభిషేక్ రూపం కదలాడుతోంది ఆమె కళ్ళు గట్టిగా మూసుకుంది భుజం చుట్టూ బయట కొంగు కప్పుకుని చేతిలో సంచితో బయట నుంచి వచ్చింది దమయంతి ఎక్కడికి వెళ్ళామమ్మ హరి అడిగాడు అతని ప్రశ్నలో ఆశ మెళితమై ఉంది కనకదుర్గమ్మ గారింటికి పేరంటానికి చిరునవ్వుతో చెప్తూ లాపలకి అడుగుపెట్టింది పేరంటానిక హరి కళ్ళు కళుక్కమన్నాయి వాడి కళ్ళల్లో అని వెలుగు చూస్తే నవ్వు దుఃఖం ఒకేసారి కలిగే దమయంతికి ఆమె సంచిలో నుంచి ప్యాకెట్ తీసిచ్చింది దానిలో నుంచి లడ్డు తీసి తింటున్న కొడుకుతో రహస్యంగా చెప్పింది దాంట్లో ఇంకా రెండు లడ్లు ఉన్నాయి ఒకటి బామ్మ కూడా పెట్టు మరి అక్కకి నీకు నాన్నకి నాకు వద్దులే ఎందుకొద్దు తీసుకో బలవంతంగా తల్లి చేతిలో సగం లడ్డు పెట్టాడు దమయంతి చేతిలోని ప్యాకెట్ తీసుకెళ్ళి అత్తగారి మంచం మీద పెట్టింది గారు నోము నొచ్చుకుని నాకు ఈ చీర పెట్టారత్తయ్య అంది సంచిలో నుంచి చీర బయటకు తీసి చూపిస్తూ ఏ రంగు నెమల కంఠం రంగేనా కంటి శుక్లాలు చూపు కనపడి చీరని చూడాలనే తపంతో కళ్ళ దగ్గరగా పెట్టుకుని చూస్తోంది వర్ధనమ్మ కాదత్తయ్య ఆకుపచ్చ బాగుందమ్మా చాలా బాగుంది పండక్కి కట్టుకో ఏది ఆ చీర చూడండి వీధిలో నుంచి వచ్చిన రామనాథం భార్య చేతుల నుంచి ఆ చీరని డాగలా లాక్కున్నాడు అతని కళ్ళు చీర నాణ్యాన్ని అంచనా కడుతున్నట్టు పరీక్షిస్తున్నాయి దమయంతికి ఆ చీరని భర్త చేతుల్లో చూస్తుంటే భయం వేయసాగింది దమయంతి నిజంగా దమయంతే అయినా ఆమె భర్త రామనాథం మాత్రం నలుడు కాదు వ్యసనపరుడు పేకాట ఆయన ఆరో ప్రాణం గతంలో ఆయన వ్యసనానికి ఆ ఇంట్లో ఉండే విలమైన సామాన్లు మాత్రమే కాదు తన పెళ్లినాటి పట్టు చీరలు కూడా అమ్మేశాడు ఇప్పుడు పేరంటంలో తనకి పెట్టిన ఈ చీర కూడా రెక్కలొచ్చి ఎగిరిపోబోతోందని దమయంతికి తెలుసు చీర నాణ్యాన్ని అంచనా కట్టిన రామనాథం చీరని పదిలంగా మడత పెట్టి చంకన పెట్టుకున్నాడు ఒరే రాముడు ఇది తగని పనిరా మొత్తైదవని నీ భార్య కవరో పెట్టిన చీరని అమ్మేస్తావుట్రా ముసలమ్మ లబలబలాడింది నేను బతుకున్నాను కాబట్టే నీ కోడలికి మొత్తైదవనే గౌరవం కాబట్టి ఆ చీర న్యాయంగా చెందవలసింది నాకు రామనాథం లాజిక్కి అటు ఆయన్ని కట్టుకున్న భార్య ఇటు ఆయన్ని కన్న తల్లి కూడా నిరుత్తలయ్యారు ఉన్న నాలుగు చీరలు చిరుగు పెట్టాయి కట్టుకోవడానికి ఒక చీర వచ్చింది కదా అని సంతోషిస్తున్న దమయంతి సంతోషం ఆవిరైపోయింది గుడ్ల నీరు కక్కుకుంటూ దమయంతి తినేవాళ్లకి దంతశీర లేకపోతే యజమానికి ఇలాంటి పెడబుద్ధులే పడతాయమ్మా మన అదృష్టం బాగుంటాయి ఆ నాలుగెకరాల భూమి మిగిలి ఉండేది అస్పష్టంగా కొనుక్కుంటూ మొసలామే చంకలో చేరతో వీధి గడప దాటపోతున్న రామనాథం ఈ నేపథ్యంలో ఆ ఇంటి ముందు కారు ఆగింది కారు దిగిన ఆ వ్యక్తి వయసు ఎంత ఉంటుందో యథమెధంగా తేల్చి చెప్పడం కష్టం నల్లగా నిగనిగలాడుతున్న జుట్టుకి ఆ నలుపు హెయిర్ వల్ల వచ్చిందో లేక సహజమైందో తెలియడం లేదు ఖరీదైన దుస్తులు వేళ్లకి వజ్రపు టొంగరాలు ధరించిన ఆయనలో డబ్బు తెచ్చిన హుందాతనం ప్రస్ఫుటమవుతోంది ఆయన కారు దిగుతూనే రామనాథానికి నమస్కరించాడు ఇన్నేళ్ల జీవితంలో తను ఎదుటివాడికి నమస్కరించడం తప్ప ఇతరుల నుంచి నమస్కారం అందుకొని రామనాథం ఆ ఆనందాన్ని ముఖంలో ప్రకటిస్తూ ప్రతి నమస్కారం చేశాడు ఆయనకి ఆయన చిరునవ్వుతో అడిగారు రామనాథం గారంటే నేనే తమరు అర్ధోక్తులు ఆగాడు రామనాథం ఆయన తన పక్కనున్న వ్యక్తివైపు చెప్పమన్నట్టు చూశాడు మా అయ్యగారు జగపతిరావు గారు మంజు ఇండస్ట్రీస్ చైర్మన్ ఇంకా చెప్పబోయిన ఆ వ్యక్తిని ఆగమన్నట్టు సైకి చేశాడు జగపతిరావు గారు రామనాథం ఆశ్చర్యానందాలతో ఉక్కిరి బిక్కిరవుతున్నాడు జగపతిరావు గారు అంతటి వ్యక్తి స్వయంగా తన ఇంటికి రావడమా అయ్యా నమస్కారం తమరి పాదస్పర్శతో మా ఇల్లు పావనమైంది లోపలికి దయచేయండి భుజం మీద కండుబాతో అక్కడన్న కుర్చీ తుడుస్తూ చెప్పాడు కూర్చోండి జగపతిరావు గారు కూర్చోగానే పక్కనున్న విసినకరతో విసరడం మొదలుపెట్టాడు ఒక్కసారిగా లోపలి వాతావరణంలో మార్పు వచ్చింది భర్త తనకి పేరెంటల్లో పెట్టిన చీరని లాక్కున్నాడనే బాధతో కన్నీళ్లు పెట్టుకుంటున్న దమయంతి లోపలికి వెళ్ళిపోయింది కొడుకు వ్యసనాన్ని హరించకపోయిన ఆస్తిపాస్తుల్ని లెక్క పెడుతున్న ముసలమ్మ నోరు మూతపడింది దమయంతి తాత్కాలికంగా బాధ మరిచి కన్నీళ్లు తుడుచుకుని వచ్చిన అతిథికి మర్యాద ఎలా చేయాలా అని ఆలోచించసాగింది కాఫీ ఇద్దామంటే ఇంట్లో పాలు లేవు పక్కింటికి వెళ్ళి అడిగినా పాలు లేవనే చెప్తారు నిమ్మకాయ షర్బత్ ఇద్దామంటే ఇంట్లో పంచదార లేదు పచారీ మీదకి సరుకుల కోసం వెళ్ళిన వైష్ణవి ఇంకా ఇంటికి రాలేదు ఎలా దమయంతికి ఏం చేయాలో పాలుపడడం లేదు ముందు గదిలో కూర్చున్న జగపతిరావు గారు రామనాథాన్ని అడుగుతున్నారు మీకు ఎంతమంది పిల్లలు రామనాథం గారు ఇద్దరు అబ్బాయి హరి ఆరో క్లాస్ చదువుతున్నాడు అమ్మాయి వైష్ణవి ఇంటర్ పాస్ అయింది ఇంకా చదివించే స్థామత లేక అదిగో అమ్మాయి మాటల్లోనే వచ్చేసింది జగపతిరావు గారు గుమ్మ వేపు చూశారు వైష్ణవి చేతిలో సంచితో గుమ్మలను అడుగుపెట్టిందల్లా ఎదురుగా కుర్చీలో కూర్చునున్న ఆ వ్యక్తిని చూసి అప్రయత్నంగా ఆగిపోయింది ఆమె ముఖం రక్తం చెందేంత ఎరగా అయిపోయింది కొద్దిసేపటి కిందట పచారీ షాపు దగ్గర ఎవరినో రామనాథం గారు ఇల్లు ఎక్కడా అని అడిగిన వ్యక్తి ఆ వ్యక్తి తన తండ్రి పేరు అడగడం విని ఆయన వచ్చింది తమింటిగా ఆయన గ్రహించి రామనాథం గారు మా నాన్నగారేనండి మా ఇల్లు శివాలయం వీధిలో అని చెప్పిన తనని చూపులతో మింగేసేలా చూసిన వ్యక్తి ఇప్పుడు తమింట్లో ఆమె బ్రుకుటి ముడిపడింది జగపతిరావు గారు ఆమెనే నిర్నిమేషంగా చూస్తున్నారు సాదా వయలుచీర జాకెట్టు ధరించిన ఆమె శరీర కాంతి మెరుపు తెగిన గుర్తు తెచ్చేలా ఉంది విష్ణు చేతిలో శంఖం ఆమె మెడని హిమాలయ పర్వత సానువులు ఆమె వక్షాన్ని ఆశ్రయించాయి నిరాభరణంగా ఉన్న ఆమె మెడని సుకుమారంగా ఉన్న ఆమె చేతుల్ని పట్టిపట్టి చూస్తున్నారు జగపతిరావు గారు తన వయసుని హోదాని మర్చిపోయి ఆ చూపులకు ఇబ్బందిగా కదిలి త్వర త్వరగా లోపల వెళ్ళిపోయింది వైష్ణవి దమయంతి కూతురు తెచ్చిన పంచదారతో నిమ్మకాయ షర్బత్ చేసింది వెళ్ళి ఆయనకిచ్చిన అంది గ్లాసు కూతురికి అందించబోతు నేను వెళ్ళను ముఖం చెట్లించింది నువ్వే ఇవ్వు తల్లి పిలుస్తున్నా వినకుండా పెరట్లోకి వెళ్ళిపోయింది దమయంతి తప్పనిసరిగా కొంగు భుజాల చుట్టూ కప్పుకుని గ్లాసులతో ముందుకు నడిచింది గ్లాసుల్ని పక్కనే ఉన్న బల్లపై పెట్టిన దమయంతిని పరిచయం చేశాడు రామనాథం నా భార్య దమయంతి నమస్కారం లేచి నిలబడి ఆడంబరంగా నమస్కరించాడు జగపతిరావు గారు కుబేరుళ్ళు అంటే ఆ వ్యక్తి తనకు నమస్కరిస్తుంటే ఇబ్బందిగా ఉంది దమయంతికి ఆవిడ ప్రతి నమస్కారం చేసి వచ్చింది ఖాళీ గ్లాసు పక్కన పెడుతూ అన్నారు జగపతిరావు గారు రేపు ఒకసారి మా ఇంటికి రండి రామనాథం గారు ఆహ్వానంతో రామనాథానికి రెక్కలొచ్చి ఆకాశంలోకి ఎగిరినట్టయింది కారులో డ్రైవర్ పక్కన కూర్చున్న వ్యక్తితో వంగి ఏదో చెప్పారు జగపతిరావు గారు అతను తల పంకించి కారు దగ్గర నిలబడిన రామనాథంతో చెప్పారు మా అయ్యగారు తమతో సంబంధం కలుపుకోవాలనుకుంటున్నారు రామనాథం నోరు వెళ్ళబెట్టాడు ఆ వ్యక్తి చెప్పింది అర్థం అర నిమిషం పట్టింది ఆయనకి ఆయన నోరు తెరిచి ఏదో అడగబోయేంతలో కారు ముందుకు సాగిపోయింది ఇంట్లోకి వస్తున్న రామనాథం రామనాథంలా లేడు కృష్ణుని కటాక్ష వీక్షణంతో ఐశ్వర్యం పొందిన కుచేలుళ్లా ఉన్నాడు దమయంతి ఆయన స్వరంలో సంతోషం చిందులేస్తోంది పెరట్లో గ్లాసులు తోముతున్న ఆమె వస్తున్నా అని బదులు పలికింది వచ్చిన పెద్ద మనిషి వెళ్ళిపోయాడని తెలుసుకుని పెరట్లోంచి వచ్చిన వైష్ణవ చేతుల్ని పట్టుకుంటూ అన్నాడు రామనాథం నువ్వు అదృష్టవంతురాలు మమ్మ తండ్రి ఏమంటున్నాడో అర్థం కాలేదు ఆమెకి తండ్రిలో చిందులు వేస్తున్న ఆనందాన్ని ఆమె కొత్తగా చూస్తాను పేకాటలో డబ్బు గెలుచుకున్నప్పుడు అరుదుగా ఆయనలో ఆ ఆనందాన్ని చూస్తుంది ఆమె కొంగుతో చేతులు తుడుచుకుంటూ వచ్చిన భార్యతో చెప్పాడు జగపతిరావు గారు మన ఇంటికి ఎందుకు వచ్చారో తెలుసా మనతో సంబంధం కలుపుకోవడానికి దమయంతి అపనమ్మకంగా చూసింది ముందు నేను నమ్మలేదు కానీ ఆయన గుమాస్తాతో చెప్పించారు వైష్ణవిన ఎవరికి వాళ్ళ అబ్బాయిక అడిగింది ఆవిడ ఏమో వాళ్ళ అబ్బాయో తమ్ముడో రేపు పెడతాను కదా అన్నీ తెలుస్తాయి తల్లి తండ్రి మాట్లాడుకుంటున్న ఈ మాటల్ని వైష్ణవి యాదృచ్ఛికంగా వింది ఒక గదిలో మాట్లాడుకునే మాటలు మరో గదిలో ఉన్నవాళ్ళకి వినపడకపోవడానికి అది పెద్ద రాజమహల్ కాదు తండ్రి మాటల్లో తన వివాహ ప్రస్తావన తీసుకురావడంతో ఆమె గుండె ఒక క్షణం ఆగినట్టయింది జగపతిరావు గారంతటి వ్యక్తి తమ ఇంటికి రావడంలోని ఆంతర్యం ఇదా ఆమె ఆ క్షణంలోనే నిర్ణయించుకుంది తను అభిషేకం తప్ప మరెవరిని వివాహం చేసుకోదు ఆ వరుడు కోటేశ్వరుడే అవని అందగాడవని తనకు అనవసరం ఆ నిర్ణయంతో ఆమె మనసుకి ఊరక కలిగింది తండ్రి జగపతిరావు గారింటికి వెళ్ళగానే వైష్ణవి గబగబా ముఖం కడుక్కొని బొట్టు పెట్టుకుంది నేను అక్షర దగ్గరికి వెళ్ళొస్తానమ్మా చెప్పింది వెళ్ళి తొందరగా వచ్చాయి చెప్పింది అప్పడాలొత్తుతున్న దమయంతి వైష్ణవును చూడగానే అక్షర చిరునవ్వుతో ఆహ్వానించింది అక్షర చేయి పట్టుకుని గదిలోకి లాక్కుపోయింది వైష్ణవి అభిషేక్ ఫోన్ చేశాడా లేదు వైష్ణవ్ ముఖంలో నాత్రుతను గమనిస్తే అక్షర మనసులో ఏదో అశాంతి తను అమెరికా వెళ్ళగానే ఫోన్ చేస్తానన్నాడు ఇక్కడికి ఆమె పెదవి కొరుక్కుంటూ ఆలోచిస్తోంది ఏమో ఉత్తరాన్ని రాస్తాడేమో అంది అక్షర ఏమిటలా ఉన్నావు ఆమె ముఖంలో తారాగా పట్టిపట్టి చూస్తూ అడిగింది నాన్నగారు నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు చూస్తున్నారు కానీ సెటిల్ అవ్వలేదుగా అంత దాకా వస్తే అభిషేక్ విషయం చెప్పాయి మీ అమ్మగారికైనా చెప్పావా లేదు ఎందుకని ధైర్యం చాలలేదు అదీగాక అభిషేక్ ఆ బాధ్యత నాపై లేకుండా చేశాడు తను మా విషయం వాళ్ళ నాన్నగారితో చెప్పి ఆయన ఒప్పించి మా ఇంటికి పంపుతానన్నాడు అక్కడికి నేను అంటూనే ఉన్నాను ఆయన మా ఇంటికి వచ్చి అభిషేక్కి నా నెమ్మని అడగడం సాంప్రదాయం కాదని వైష్ణవి ముందు రోజు సాయంకాలం జగపతిరావు గారనే వ్యక్తి తమ ఇంటికొచ్చి తమ కుటుంబంతో సంబంధం కలుపుకోవాలనే అభిలాషని వ్యక్తం చేసిన విషయం అక్షరతో అనుకుని మళ్ళీ తమాయించుకుంది పోనీ సాంప్రదాయం ప్రకారం మీ నాన్నగారు అభిషేక్ వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి మీ పెళ్లి విషయం అడుగుదామన్నా ఆయన ఈ ఊళ్ళో ఉండరు ఆయన బిజినెస్ చేసేది బెంగళూరులో అభిషేక్ ఏడాది కిందటే అక్కడ ఫ్యాక్టరీ పెట్టాడు తెలుసుకే వైష్ణవి తలొప్పింది అభిషేక్ వాళ్ళ నాన్నగారు బెంగళూరులో బిజినెస్ ఎత్తేసి పూర్తిగా ఇక్కడికి మక్కా మార్చేస్తారని చెప్పాడే అక్షర ఏదో అనుభవం ఎంతలో చాముండేశ్వరి ఆ గదిలోకి వచ్చింది బాగున్నారా ఆంటీ మీ అమ్మగారు ఏం చేస్తున్నారు వైష్ణవి అప్పడాలు పెడుతోంది ఖాళీగా కూర్చునే కంటే నయం కదూ అవుతుంది పది రూపాయలు మిగులుతాయి మాటల్లో ఆపేక్ష అలకపోస్తూనే అన్యాపదేశంగా వైష్ణవి దారిద్ర్యాన్ని ఎత్తి చూపించింది రేపోసారి మా ఇంటికి రమ్మని చెప్పు ఏం లేదు జంతికలో కారపోసో చేసి పెడుతుందని అలాగే అంటే నేను వస్తాను అక్షర అమ్మ తొందరగా ఇంటికి రమ్మంది వైష్ణవ్ పెడుతుంటే ఆమెనే కన్న చూస్తోంది చాముండేశ్వరి అందంగా ఆరోగ్యంగా మెరిసిపోయే చర్మకాంతితో తీరైన శరీర సౌష్ణవంతో ఉన్న వైష్ణవిని సామాన్యమైన రూపురేఖలతో ఉండే అక్షరతో పోల్చుకోకుండా ఉండలేకపోయింది తినడానికి తిండి ఉండదు అంత అందంగా ఆరోగ్యంగా ఎలా ఉంటారో ఈర్షిగా అనుకుంది తల్లి పక్కన నిలబడి స్నేహితురాలని సాగనంపుతున్న అక్షర కళల్లోనూ అదే భావం ఫోన్ మోగుతున్న శబ్దం విని ఒక కంగలో లోపలికి పరిగెట్టింది అక్షర ఫోన్లో అభిషేక్ స్వరం వినగానే వేణతేగల్ని మీటి వదిలినప్పుడు కలిగే ప్రకంపనలు కలిగే ఆమెలో హలో అభిషేక్ ఎలా ఉన్నావు బాగున్నాను అంటీ అంకులు ఎలా ఉన్నారు చాలా బాగా బాగా చదువుతున్నావా ఒకసారి వైష్ణవాని ఇక్కడికి పిలిపించగలవా నేను మళ్ళీ అరగంటలో ఫోన్ చేస్తాను అలాగే అంకులు ఇంట్లో ఉన్నారా లేరు ఒకసారి ఆంటీకి ఇవ్వు చాముండేశ్వరితో మాట్లాడి ఫోన్ పెట్టేశాడు అతను ఏమంటున్నాడు అభిషేక్ ఆరాగా అడిగింది చాముండేశ్వరి వైష్ణవితో మాట్లాడతాట పిలిపించమంటున్నాడు చాముండేశ్వర ముఖం అప్రసన్నమైంది ఏం చూసి ఆ దరిద్రాలని ప్రేమిస్తున్నాడో ఏసడింపగా అంది అందం తప్ప ఏముంది దాని దగ్గర మిగిలినవన్నీ అభిషేక్ దగ్గర ఉన్నాయిగా నిస్పృహగా అంది అక్షర వైష్ణవి అదృష్టవంతరాలు అదృష్టవంతరాలు అవునో కాదో కానీ నెరజేన ఆస్తి అంతస్తు ఉన్నా అభిషేక్కి వల వేసింది చ వైష్ణవి అలాంటిది కాదమ్మా అభిషేక్ వైపు అసలు కన్నెత్తేనే చూసేది కాదు మగవాళ్ళని ఆకర్షించే టెక్నిక్ అదేనే పిచ్చిముఖమా పైన పడే ఆడది మగవాడి దృష్టిలో కానివలవ చేయదు కన్నెత్తి చూడని ఆడదంటేనే మగవాడికి ఆకర్షణ తల్లి మాటల్లో నిజం ఎంత ఉందా అని ఆలోచించడం లేదు అక్షర అభిషేక్ని తన దారికి ఎలా తెచ్చుకోవాలా అని ఆలోచిస్తోంది సరిగ్గా అరగంట తర్వాత మళ్ళీ ఫోన్ మోగింది ఆ ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తున్న ఆమె వెంటనే రిసీవ్ చేసుకుంది వైష్ణవ్ వచ్చిందా అడిగాడు అభిషేక్ తను ఇంట్లో లేదుట ముందే ఆలోచించి పెట్టుకున్న సమాధానం చెప్పింది ఎక్కడికెడుతుంది సమయంలో నువ్వు సరిగ్గా తెలుసుకున్నావా అడిగాడు అభిషేక్ నేను అబద్ధం చెప్తున్నా అన్న నీ ఉద్దేశం విసురుగా అడిగింది నువ్వు అబద్ధం చెప్తున్నావని నేను అన్నానా సరే వైష్ణవ్తో చెప్పు నేను మళ్ళీ ఆదివారం నాడు ఫోన్ చేస్తాని తనని ఇదే సమయానికి మీ ఇంట్లో ఉండమని అలాగే నేను ఉండనా మరి వైష్ణవ్ లేకపోతేనే నాతో మాట్లాడొచ్చుగా అంది అక్షర ఏం మాట్లాడను ఆమెతో ఏం మాట్లాడతావో అదే భలేదానివే నువ్వు వైష్ణవ్ ఎలా అవుతావు అతను నవ్వి ఫోన్ పెట్టేశాడు నిజమే నేను అక్షరని వైష్ణవని అని కాదు అక్షర కసిగా ఫోన్ పెట్టేసింది వైష్ణవ్ అడుగులు భారంగా పడుతున్నాయి వెళ్ళగానే ఫోన్ చేస్తానన్న అభిషేక్ ఎందుకు ఫోన్ చేయలేదు తనని మర్చిపోయి ఉంటాడా అలా అనుకోగానే ఆమె గుండెల్లో కలుక్కమన్న బాధ కలిగింది ఊహామాత్రానికే కళ్ళల్లో నీళ్లు చెవు నొప్పికాయి అంతలోనే అతని ప్రేమను శంకించిన తనని తానే నిందించుకుంది బహుశా ఒత్తిడి వలన ఫోన్ చేయలేకపోయి ఉంటాడు ఇంత మాత్రానికే విపరీతంగా ఆలోచిస్తుంది ఎవరి తను అలా అనుకోగానే ఓరడల్లింది ఆమె మనసు వైష్ణవి ఇంటిని సమీపిస్తుండగా ఇంటి ముందాగిన కారులో నుంచి రామనాథం దిగుతూ కనిపించాడు డ్రైవరు డోర్ తెరిచి పట్టుకోగా కారు దిగుతున్న ఆయన్ని చూస్తే ఆ కారుకి సొంతదారు ఆయనేమో అని చూసేవాళ్ళు భ్రమపడేలా ఉంది అంత టీవీ దర్పం వ్యక్తమవుతున్నాయి ఆయనలో వైష్ణవి లోపలికెళ్ళి కాళ్ళు కడుక్కొచ్చింది ఈలాగా రామనాథం వచ్చాడు దమయంతి మంచినీళ్ళు తెచ్చింది ఆయన ఆ గ్లాసును అందుకోలేదు దాహంగా లేదు జగపతిరావు గారింట్లో బాదంగిరి తాగాను దమయంతి ఆ గ్లాసు లోపల పెట్టి తిరిగి వచ్చి ఆయన దగ్గరే నిలబడింది రామనాథం పక్కింటి వాళ్ళని అడిగి తెచ్చిన పేపర్ చూస్తున్నాడు కానీ తను వెళ్ళిన పని ఏమైందో కూతురు పెళ్లి సంబంధం మాట ఏమిటో చెప్పలేదు అసలు పెదవి వెప్పలేదు దమయంతి అడిగింది ఏమైంది మీరు వెళ్ళిన పని కాయా పండ మనం కాయ అనుకుంటే కాయ పండు అనుకుంటే పండు అన్నాడాయన అదేమిటి అర్థం కాక అడిగింది జగపతిరావు గారు చెప్పిన సంబంధాన్ని అంగీకరిస్తే పండు లేకపోతే కాయ పచ్చి కాయ మనం ఉన్న పరిస్థితుల్లో పిల్ల పెళ్లి చేయడమే గొప్ప విషయం అంగీకరించకపోవడం కూడానా ఇంతకీ ఏమిటా సంబంధం రామనాథం గొంతు సవరించుకుని ఒకసారి అటు ఇటు చూసి రహస్యంలా చెప్పాడు ఆయన చెప్పింది అతగాడు కోటేశ్వరుడు భార్య పోయి నాలుగేళ్ళు అయింది పిల్లలిద్దరూ పది పన్నెండు సంవత్సరాల వయసు వాళ్ళు ఊటీ కాన్వెంట్లో చదువుతున్నారు ద్వితీయ సంబంధమా దమయంత ముఖంలో రంగులు మారి చూస్తూ చూస్తూ మొన్న ఒక్కగానొక్క బిడ్డని రెండో పెళ్లివాడికిచ్చి చేయడమా ద్వితీయం అన్నమాటే కానీ పెద్ద వయసు ఏం కాదే ముప్పై ఎనిమిదేళ్ళు ఆయనకి అయితే మాత్రం ద్వితీయ సంబంధం చేయడం ఏమిటండి వద్దు వేలకు వేలు కట్నం పోసి మొదటి సంబంధమే చేద్దాం అన్నాడు వ్యంగ్యంగా కట్నం అనే మాట వినగానే దమయంత గుండెల్లో కలుక్కుమంది ఒక పూట తింటే రెండో పూట తినడానికి లేని తాము కట్నం ఎలా ఇవ్వగలరు ఇంతకీ ఎవరబ్బాయి నిన్న మన ఇంటికి వచ్చిన జగపతిరావు గారే జగపతిరావు గారా ఆయన వయసు వయసు ముప్పై ఎనిమిదా దీంట్లో ఏదో లొసుగుంది లేదు గోంగూర లేదు ఆయన వయసు ముప్పై ఎనిమిదికి మించదు నాకు తెలుసు ఆయన పిల్లల ఫోటోలు కూడా చూపించారు అది కాదండి ఆలోచించుకుని అందరికీ నచ్చితేనే చేసుకుందాం ఉంది అన్నాడు ఆయన తేలిగ్గా దమయంతికి ఆ రాత్రి నిద్రపట్టలేదు రామనాథానికి నిద్రపట్టలేదు ఒక పక్క జగపతిరావు గారికి ఇచ్చి కూతురు పెళ్లి చేయడమా మాండమా అనే ఆలోచన మరో పక్క మరో అయితే కట్నకానుకులు ఎలా ఇవ్వడం అనే బాధ వైష్ణవికి నిద్ర రావడం లేదు ఆ సాయంకాలం తల్లిదండ్రి రహస్యంగా మాట్లాడుకుంటున్న మాటలేమిటో ఎవరి గురించో తెలుసుకోవాలని ఆమె మనసు వేగిరపడుతోంది అది ఖచ్చితంగా తన పెళ్లి గురించే అని ఆమెకే తెలుసు ఆమెకి అభిషేక్ గుర్తుకొచ్చాడు అతనికి తనకి మధ్య ఉన్న దూరం సుదూరంగా ఆ ఎడబాటు సుదీర్ఘంగా అనిపిస్తోంది మనసులో ఏదో అలజడి రాత్రంతా నిద్రలేని ఆమె పక్క మీద నుంచి లేచేపప్పటికి ఎనిమిది గంటలైంది లేపలైదే ఉంటమ్మా నొచ్చుకుంటూ అంది లేచేం చేస్తావు చేసే పని ఉంది ముక్తసరిగా అంది దమయంతి తల్లి మభావం గుమ్మల్లో నిలబడిన తండ్రి ముఖంలో సంకోచం వీటితో వైష్ణవ అనుమానం బలపడింది తల్లిదండ్రి అలా ఉండడానికి కారణం ఒకటి అభిషేక్తో తన ప్రామ వ్యవహారం వాళ్ళకి తెలిసి రెండు జగపతిరావు గారు చెప్పిన సంబంధం విషయంలో తల్లిదండ్రుల మధ్య గొడవైనా జరిగి ఉండాలి వైష్ణవి ముఖం కడుపు వచ్చేసరికి దమయంతి కాఫీ గ్లాస్ అందించింది ఆమెకి నిజానికి అది కాఫీ కాదు దస్తా గిన్నెడు నేళ్లలో రెండు చెంచాల కాఫీ పొడి వేసి డికాషన్ వడగట్టి నామమాత్రంగా పాలు పోసింది దమయంతి అర లీటర్ పాలతో ఆ పదికి రెండు పూటల కాఫీ మజ్జిగ సర్దాలి ఉదయం పూట ఒక్కొక్కసారి ఆ కాఫీ తాగుతున్నప్పుడు వైష్ణవికి కడుపులో తిప్పుతుంది నాకు ఈవేళ కాఫీ వద్దమ్మా ఏకంగా భోజనం చేసేస్తాను అంది మరొకప్పుడైతే దమయంతి కూతుర్ని బతిమాలి కషాయం లాంటి ఆ కాఫీని తాగించేది ఇప్పుడు మౌనంగా కాఫీ గ్లాస్ తీసుకెళ్ళి మూత పెట్టింది వైష్ణవి పెరట్లో నూతి దగ్గర బట్టలు ఉతికి స్నానానికి వెళ్ళింది ఆమె స్నానం చేసి దేవుడికి పూలు పెట్టి దీపం వెలిగించి యువతలకు వచ్చిన తండ్రి ఇందాక ఎక్కడ కూర్చున్నాడో అక్కడే కూర్చుని ఉండడం గమనించింది అన్నింటికంటే ఆశ్చర్యకరమైన విషయం తల్లి కూడా ఆయన పక్కనే కూర్చుని ఉండడం నువ్వు చెప్పు అన్నాడు రామనాథం భార్యతో నేనెందుకు మీరే చెప్పండి ఆ ఇద్దరు మెల్లని స్వరంతో అనుకుంటున్న మాటలు వినిపించాయి వైష్ణవికి ఆమె భ్రొకటి ముడిపడింది ఇంతటితో ఈ నవల మొదటి భాగం సమాప్తం మళ్ళీ రెండో భాగంలో కలుసుకుందాం అంతవరకు సెలవు అందరికీ నమస్కారం ఈ నవల మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి నా నవలల్ని వినాలనుకునే వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి